సాయంత్రం సమయం. రాహుల్ తన చిన్ననాటి స్నేహితుడు హెన్రీతో పాటు గోవా బీచ్లో ఉంటాడు. వాళ్ళిద్దరూ గోవా నివాసస్థులు. హెన్రీ, నిజానికి మనిద్దరం వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాం. మనం ఇంత కష్టపడిన తర్వాత కూడా మనకు సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగడం లేదు? నువ్వు చెప్పింది నిజమే. అంతేకాకుండా కొన్ని వీడియోస్కి వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఏదో ఒకటి చేయాల్సిందే హెన్రీ. ఇలాగా జరుగుతుందంటే మన ఛానల్ చాలా తప్పకుండా డౌన్ అవుతుంది. అదైతే నిజమే. మొదట్లో మన వ్యూవర్స్తో పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా. ఏంటి నువ్వు, మొదట్లో సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి అందరూ ఇలానే మాట్లాడతారు? నేను అదే చేశాను. నా ఉద్దేశం ప్రకారం మనం ఎటువంటి చోటుకి వెళ్ళి వీడియో చేయాలంటే అక్కడికి మనుషులు పగలు వెళ్ళడానికి కూడా భయపడాలి. జనాలకు అటువంటి వీడియోస్ అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. నాకు అటువంటి చోటు ఒకటి తెలుసు. అలాగా, ఎక్కడుంది? గోవాకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి వెళ్ళిన మనుషులు చాలా తక్కువ మంది తిరిగి వచ్చేశారట. రెడ్ ఫారెస్ట్ అనే పేరుతో గోవాలో ప్రసిద్ధి చెందిన ఆ అడవి గురించి మాట్లాడుతున్నావా? అవును, నేను ఆ అడవి గురించే మాట్లాడుతున్నాను. ఇవాళ రాత్రికి మనిద్దరం ఆ అడవికి వెళ్దాం. మన ఛానల్లో వీడియో ఫుటేజ్ లైవ్లో పెడదాం. అప్పుడు చాలా సరదాగా ఉంటుంది కదా. నేను సరిగ్గా 10 గంటలకు మీ ఇంటికి వస్తాను. నేను బైక్ మీద నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రాత్రి వేళ హెన్రీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. అప్పుడే తన అన్నయ్య డానియల్ తన దగ్గరకొచ్చి ఇలా అంటాడు. టైం చూసావా హెన్రీ, రాత్రి 9:30 అవుతుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అన్నయ్య నీకు చాలా బాగా తెలుసు కదా. నేను నా ఫ్రెండ్ యూట్యూబర్స్ అని ఇప్పుడు నేను మా పని మీద తనతో పాటు కలిసి బయటకు వెళ్తున్నాను. నీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ అక్కర్లేని ఉద్యోగం మానేసి మంచి ఉద్యోగం చూసుకోమని. జీతమైనా వస్తుంది కదా. అన్నయ్య ఈ కాలంలో యూట్యూబర్స్ కూడా బాగానే సంపాదిస్తున్నారు. చూస్తూ ఉండు, నేను పేరు తెచ్చుకున్న తర్వాత నువ్వు నన్ను చూసి గర్వపడతావు. సరే, ఇవన్నీ వదిలి. నీకు తెలుసు కదా రాత్రి వేళ ఫాదర్ మన ఇంటి భోజనమే తింటారని. వెళ్ళు, ఈ భోజనాన్ని చర్చలో ఇవ్వు. అన్నయ్య ప్లీజ్, నువ్వే ఇవ్వచ్చు కదా. రాహుల్ నా కోసం వాళ్ళ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ నేను చెప్పేది హెన్రీ. కానీ హెన్రీ డానియల్ మాటల్ని పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. డానియల్ కోపంతో పళ్ళు కొరుకుతూ ఉండిపోతాడు. టిఫిన్ బాక్స్ తీసుకుని తను చర్చ్ కి బయలుదేరతాడు. నువ్వు ఇవాళ మీ తమ్ముణ్ణి పంపిస్తానన్నావు కదా. ఈ కాలం పిల్లల గురించి మీకు తెలుసు కదా ఫాదర్. పెద్దవాళ్ళ మాటలు వినడానికి వాళ్ళ దగ్గర టైం ఎక్కడుంది? నువ్వేం కంగారు పడకు డానియల్. హెన్రీ ఇంకా చాలా చిన్నపిల్లవాడు. వయసు పెరిగే కొద్దీ తను కూడా బాధ్యతల గురించి తెలుసుకుంటాడు. అక్కడ హెన్రీ రాహుల్ వాళ్ల ఇంటికి చేరుకుంటాడు. రాహుల్ బయట బైక్ మీద తన కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. హెన్రీ వెళ్లి తన బైక్ మీద వెనక కూర్చుంటాడు. కాసేపట్లోనే రాహుల్ బైక్ గాలితో మాట్లాడడం మొదలు పెడుతుంది. సుమారు 1/2 గంట తరువాత రాహుల్ ఇంకా హెన్రీ నిర్మానుష్యమైన అడవిలోకి చేరుకుంటారు. ఈ చోటు నిజంగానే చాలా భయంకరంగా ఉంది రాహుల్. త్వరగా నీ ఐఫోన్ బయటికి తీ. హెన్రీ తన ఐఫోన్ని బయటికి తీస్తాడు. ఫోన్ని చూసుకుంటూ ఉంటాడు. కానీ రాహుల్, ఇక్కడ అసలు నెట్వర్కే రావడం లేదు. సరిగ్గా చెక్ చెయ్. రాహుల్ ఆ మాట అంటాడో లేదో, అంతలోనే ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వాళ్ళిద్దరికీ వినిపిస్తుంది. ఇక్కడ మనిద్దరమే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? లేదే, ఇక్కడ అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. నాకేం కనిపించడం లేదే. అంతలోనే వాళ్ళిద్దరి ముందుకి ఎంతో విచిత్రంగా సన్నగా పొడవుగా కనిపించే ఒక వ్యక్తి వచ్చి నిలబడతాడు. ఆ వ్యక్తి తన తల మీద గుండ్రటి హ్యాట్ పెట్టుకునుంటాడు. ఆ వ్యక్తి వాళ్లకి కొంత దూరంలో నిలబడి ఉంటాడు. రాత్రివేళ చీకట్లో అతని మొహం వాళ్ళిద్దరికీ ఏమాత్రం కనిపించదు. ఆ వ్యక్తి బరువైన గొంతుతో, మీరిద్దరు ఎవరు? ఈ అడవిలో మీరు ఏం చేస్తున్నారు? మేమిద్దరు ఫ్రెండ్స్, మేము యూట్యూబర్స్. ఇంతకీ మీరెవరు? మీరిద్దరు ఎప్పుడూ కూడా జాన్థాన్ పేరు వినలేదా? జానతన్ అనే పేరు వినగానే వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా ఆశ్చర్యపోతారు. జానతన్ గురించి అయితే గోవాలు అందరికీ తెలుసు. ఇవాళ్ళకి 40-50 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఆ సైకో గురించి అడుగుతున్నారా? అతని గురించి అయితే అందరికీ తెలుసు. అతను ఒక సైకో కిల్లర్, ఒక హంతకుడు. కానీ ఆ కథని నేను అస్సలు నమ్మను. నా ఉద్దేశం ప్రకారం ఆ కథని చిన్నపిల్లల్ని భయపెట్టడానికి చెప్పినట్లున్నారు. హెన్రీ మాటలు వినగానే ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఎంతో విచిత్రంగా నవ్వటం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఎంతో నెమ్మదిగా నడుస్తూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి నిలబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి మొహం వాళ్ళిద్దరికీ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతని మొహం చూసి వాళ్ళిద్దరూ భయంతో చాలా గట్టిగా అరుస్తారు. ఆ వ్యక్తి మొహంలో చెంపలు 2 ఎముకలకి అతుక్కుని ఉంటాయి.
ఒంటి మీద లెక్కలేనన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి. అతని కళ్ళు నిప్పు రవ్వల్లా ఎర్రగా ఉంటాయి. ఆ వ్యక్తి ఎప్పుడైతే తలమీద నుంచి హ్యాట్ తీస్తాడో, అప్పుడు రాహుల్ ఇంకా హెన్రీకి తమ ఒంట్లో రక్తం గడ్డుకట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ చూసేసరికి అతని మెదడు అతని హ్యాట్కి అతుక్కుని బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండి అతను నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు చూసి ఇలా అంటాడు, ఈ విషయం తెలుసుకుంటే మీరిద్దరు సంతోషిస్తారు, అలాగే బాధపడతారు కూడా. మీరు ఎవరినైతే సైకో హంతకుడు అన్నారో, అతను ఇంకెవరో కాదు, అది నేనే. ఆ వ్యక్తి ఆ మాట అంటాడో లేదో అప్పుడే రాహుల్ ఇంకా హెన్రీ కళ్లల్లో ఒక భయంకరమైన పేలుడు సంభవిస్తుంది. వాళ్ళిద్దరూ ఒక్క అరుపుతో అక్కడే ప్రాణాలు కోల్పోయి పడిపోతారు. మరుసటి రోజు వాళ్ళిద్దరి శవాలు పోలీసులకి అడవిలో దొరుకుతాయి. డానియల్ ఎంతగానో ఏడుస్తాడు. అంతలా ఏడ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు డానియల్, భగవంతుడు ఇదే కోరుకున్నాడేమో. ఫాదర్, నిన్న రాత్రి వెళ్లే ముందు ఒక్కసారి నా మాట వింటే బాగుండేవాడు. నేను తనని మీ దగ్గరకు పంపించాలనుకున్నాను ఫాదర్. ఒకవేళ తను ఇక్కడికి రాకపోయి ఉంటే ఇవాడు తన ప్రాణాలతో ఉండి ఉండేవాడు. ఇవన్నీ మనకు మనం నచ్చ చెప్పుకునే మాటలు డానియల్. నిజమేంటంటే హెన్రీ ఇంకా రాహుల్ ఈ అడవిలోకి రాకుండా ఉండాల్సింది. మరుసటి రోజు వాళ్ళిద్దరికీ అంతిమ సంస్కారాలు చేస్తారు. ఫాదర్ తన చర్చ్ లో ఎంతో వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే చర్చ్ లోపలికి ఎంతో పొడవుగా బలంగా ఉన్న ఒక వ్యక్తి అలాగే ఒక అందమైన మహిళ ఫాదర్ ఎదురుగా వచ్చి నిలబడతారు. మీరిద్దరు ఎవరు? నా పేరు చార్ల్స్. నేను గోవాకు వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్. తను నా భార్య. తను ఒక రిపోర్టర్. మేము మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఫాదర్. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి? ఫాదర్, నిన్న జరిగిన సంఘటన గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాము. మీరేమంటున్నారో నాకు అసలేం అర్థం కావడం లేదు. ఫాదర్, విషయం ఏంటంటే ఈ అడవిలో నిన్న ఇద్దరు అబ్బాయిల శవాలు దారుణమైన పరిస్థితుల్లో దొరికాయి. వాళ్ల హత్యలు ఎలా అనిపించాయి అంటే, ఎన్నో ఏళ్ల క్రితం గోవా అడవిలో సీరియల్ కిల్లింగ్స్ ఎలా జరిగాయో అలా అనిపించింది. మేమెంతో భయపడుతున్నాం ఫాదర్. ఆ సైకో ఎవరైతే ఎన్నో ఏళ్ల క్రితం అల్లకల్లోలం సృష్టించాడో అతను మళ్ళీ తిరిగి వచ్చాడేమోనని. మీరు అసలేం మాట్లాడుతున్నారు మై సన్? అదే కాకుండా ఆ సైకో కిల్లర్కి నాకు ఏంటి సంబంధం? మేము పాత ఫైల్స్ ని పూర్తిగా చెక్ చేశాం ఫాదర్. మాకు ఏం తెలిసిందంటే, ఎన్నో ఏళ్ల క్రితం జోనాథన్ అనే ఒక ముసలి వ్యక్తి ఈ చర్చ్ లో శుభ్రం చేసే పని చేసేవాడు. అదే సమయంలో మీరు ఈ చర్చ్ కి కొత్తగా ఫాదర్ గా వచ్చారు. గోవాలో ఉన్న వాళ్లందరిలో అతని గురించి మాకు వివరాలు చెప్పగలిగే వ్యక్తి మీరొక్కరే. నాకు తెలిసిన విషయాల గురించి అప్పుడే నేను పోలీసులకు అన్ని వివరంగా చెప్పాను. దయచేసి మీరు మాకు అతని గురించి ఏదో ఒకటి చెప్పండి. అది మాకు ఈ కేసులో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మేము అతన్ని పట్టుకుంటే మరికొంతమంది నిర్దోషులు చావకుండా బతుకుతారు. మీరిద్దరు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. జోన్ అతను సీరియల్స్ కిల్లింగ్ చేసినప్పుడే 50 ఏళ్ల వయసువాడు. ఈ పాటికి అతను చనిపోయి ఉంటాడు. అంతేకాదు, ఆ రెడ్ ఫారెస్ట్ గురించి ఎవరికి తెలియదు? ఆ అడవి ఒక హాంటెడ్ అడవి. అక్కడికి ఎవరు ఎప్పుడు వెళ్ళినా సరే తిరిగి రావడం లేదు. ఫాదర్, ఫైల్స్ ప్రకారం అయితే జోనాథన్ అదే రెడ్ ఫారెస్ట్ లో పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయాడు. ఇక ఆ రోజు తర్వాత అతను ఇంతవరకు కనిపించలేదు. కానీ నిన్నటి హత్యలు చెప్తున్నాయి బహుశా అతను ఇంకా బ్రతికే ఉన్నాడేమోనని. సరే, ఒకవేళ నేను అక్కడికి వెళ్లడం వల్ల మీకు ఏదైనా క్లూ దొరుకుతుందంటే నేను అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. ఫాదర్ ఆ మాట అంటారో లేదో అంతలో అక్కడికి డానియల్ వచ్చి నిలబడతాడు. ఫాదర్, నేను కూడా మీతో పాటు వస్తాను. డానియల్, నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. లేదు ఫాదర్, ఈ ప్రపంచంలో నాకు ఉన్నది కేవలం నా తమ్ముడు మాత్రమే. తను ఇప్పుడు లేడు. ఆ హంతకుణ్ణి నేను నా చేతులతో శిక్ష విధించాలనుకుంటున్నాను ఫాదర్. కాసేపటి తర్వాత ఫాదర్, డానియల్, చార్ల్స్ ఇంకా ఆనా రెడ్ ఫారెస్ట్ లోకి వెళ్తారు. ఆ చుట్టుపక్కల అంతా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్లందరి చెవులకు గంట శబ్దం వినిపిస్తుంది. ఫాదర్ ఆశ్చర్యానికి గురయ్యి, విచిత్రంగా ఉంది, ఇదే చర్చ్ బెల్ లా ఉంది, కానీ అడవిలోనైతే చర్చ్ గురించి నేను ఎప్పుడు వినలేదే. ఒకవేళ గంట మోగిందంటే ఇక్కడ ఖచ్చితంగా చర్చ్ ఉండి ఉంటుంది. ఫాదర్, మనం వెళ్ళి వెతకాలి. వాళ్ళందరూ కూడా గంట శబ్దం ఎటువైపు నుంచొచ్చిందో అటు వెళ్తారు. కాసేపటి తర్వాత వాళ్ళందరూ ఒక పాత చర్చ్ ముందుకు వెళ్లి నిలబడతారు. రాత్రివేళ చీకటి పూర్తిగా కమ్ముకుని ఉంటుంది.
అప్పటికే టైం 8 అవుతుంది. ఆ అడవిలో జంతువులు ఎంతో విచిత్రంగా అరవటం మొదలు పెడతాయి. ఫాదర్ డానియల్, చార్ల్స్ ఇంకా యానా అందరూ నెమ్మదిగా నడుస్తూ చర్చ్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. అక్కడ దృశ్యాన్ని చూసి వాళ్లందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. చర్చ్ బయట ఒక విచిత్రమైన, భయంకరమైన విగ్రహం ఉంటుంది. విచిత్రంగా ఉంది. ఇటువంటి విగ్రహాలైతే జోనతన్ తయారు చేసేవాడు. నాకు మీరు చెప్పేది ఏమర్థం కావడం లేదు. ఏళ్ల క్రితం జోనతన్ భగవంతుడి భక్తుడు, కాని ఉన్నట్టుండి తనకేమైందో తెలియలేదు. తను విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. తను ఎంతో విచిత్రంగా కనిపించే భయంకరమైన విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. అతను అందరితో ఏం చెప్పాడంటే, ఆ విగ్రహాలు రాత్రిపూట ప్రాణం పోసుకొని అతనితో మాట్లాడేవని చెప్పేవాడు. ఆ తర్వాత చర్చి నుంచి వెళ్ళిపోయాడు. చర్చి నుంచి వెళ్ళిన తర్వాతే గోవాలో హత్యలు జరగడం మొదలయ్యాయి. రిపోర్ట్ ప్రకారం అయితే అతను పూర్తిగా సైకోగా మారిపోయాడు. ఎవరైనా భగవంతుడికి భక్తులు అంటే అతను వాళ్లని ఎంతో దారుణంగా హత్య చేసేవాడట. ఆనా ఆ మాట అంటుందో లేదో, అంతలో వేగంగా ఒక సుడిగాలి వాళ్లందరినీ ఢీ కొట్టి అటువైపు వెళ్తుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఎవరివో కాలి అడుగులు వినిపిస్తాయి. ఒక నల్లని నీడతో పాటు కొన్ని క్షణాల్లోనే ఆ సన్నని వ్యక్తి వాళ్లందరి ముందుకి వచ్చి నిలబడతాడు. అతను వాళ్లకి కాస్త దూరంగా నిలబడుంటాడు. అతని మొహం ఎవ్వరికీ కూడా స్పష్టంగా కనిపించడం లేదు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. నువ్వు జోనాథన్ కదా? ఫాదర్ మాటలు వినగానే చార్ల్స్ వెంటనే తన పిస్తాల్ తీస్తాడు. ఆలోచించకుండా ఆ పిస్తల్తో భయంకరంగా కనిపించే ఆ వ్యక్తిని కాలుస్తాడు. కాని బుల్లెట్లు అతని మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఉన్నట్టుండి ఆ భయంకరంగా కనిపించే వ్యక్తి అతను నిజానికి జోనాథన్. నవ్వుతూ వాళ్లందరి వైపు చూసి ఇలా అంటాడు, మీ అందరినీ ఇక్కడికి, మీ చావే ఇక్కడికి లాక్కొచ్చింది. మీరందరూ పిచ్చివాళ్లు. మనుషులు తయారు చేసిన ఈ ఇనుప పిస్టల్ నా ముందు ఒక బొమ్మ తప్ప ఇంకేమీ కాదు. కానీ నువ్వు ప్రాణాలతో ఎలా ఉన్నావు జోనాథన్? ఫాదర్, విచిత్రం ఏమిటంటే నేను కూడా మీలానే ఒకప్పుడు భగవంతుడి భక్తుణ్ణి. కానీ ఉన్నట్టుండి నాకు కలలో ఒక రాక్షసుడిలా ఉండే మనిషి కనిపించాడు. అతను నన్ను అమరుణ్ణి చేస్తాడని మాటిచ్చాడు. ఎవరు మాత్రం అమరులు కారని అనుకోరు? చూడండి, ఇవాళ నేను మీ ముందు ప్రాణాలతో ఉన్నాను. ఆ మాట చెప్పి జోనాథన్ నెమ్మది నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ల నలుగురు ముందుకి వెళ్లి నిలబడతాడు. జోనాథన్ మొహం చూసి డానియల్, యానా ఇంకా చార్ల్స్ ముగ్గురు చాలా గట్టిగా అరుస్తారు. మూర్ఖుడా, నువ్వు దేన్నైతే అమరత్వం అంటున్నావో దాన్ని ఎవరు కూడా అమరత్వం అనరు. ఒకసారి అద్దములో నీ మొహం చూసుకో. నువ్వు మనిషిగా కాదు, రాక్షసుల్లా మారిపోయావు. నువ్వు సరిగ్గా చెప్పావు ఫాదర్. ఎన్నో ఏళ్ల క్రితం నేను పోలీసుల బుల్లెట్లకు గాయపడి ఇదే చర్చ్ బయట దాక్కున్నాను. అప్పుడు నాకు కలలో రాక్షసుడు కనిపించాడు. అతడు నా ఆత్మతో ఒప్పందం చేసుకుంటానన్నాడు. ఆ మాట చెప్పి జోనాథన్ డానియల్ ఇంకా చార్ల్స్ వైపు దీర్ఘంగా చూస్తాడు. అతను చూడగానే వాళ్ళిద్దరి కళ్ళు ఒక్కసారిగా పేలిపోతాయి. వాళ్ళిద్దరూ ఎంతో బాధపడుతూ దారుణమైన ఒక అరుపుతో ప్రాణాలు కోల్పోతారు. అది చూసి ఫాదర్ కోపంతో జోనాథన్ వైపు చూసి ఇలా అంటారు, జోనాథన్, నువ్వు రాక్షసుడితో ఒప్పందం కుదుర్చుకుని ఉండొచ్చు, కానీ నువ్వు మూర్ఖుడివి. నువ్వు నాకు ఈ విషయం చెప్పి చాలా పెద్ద తప్పు చేసావు జోనాథన్. రాక్షసుడు నీతో ఒక షరతు పెట్టి అమరత్వం ఇస్తానన్నాడు. చర్చిలో తన విగ్రహాన్ని పెట్టాలన్నాడు. నేను ఒకవేళ ఈ విగ్రహాన్ని విరగ్గొట్టాను అంటే అప్పుడు నువ్వు ఆ రాక్షసుడితో చేసుకున్న కాంట్రాక్ట్ కూడా రద్దవుతుంది. ఆ మాట చెప్పి ఫాదర్ పక్కనే ఉన్న ఒక సుత్తి తీసుకుంటారు. ఆ విగ్రహం మీద దాంతో దాడి చేస్తారు. ఎప్పుడైతే విగ్రహం ముక్కలవుతుందో జోనాథన్ ఎంతో గట్టిగా అరుస్తూ నల్లని పొగగా మారిపోతాడు. ఆ తర్వాత భూమిలో కలిసిపోతాడు. రాక్షసుడి కథతో పాటు సైకో కిల్లర్ కథ కూడా అంతమైపోయింది. ఆయన ఫాదర్తో పాటు కళ్లల్లో నీళ్లు నింపుకుని ఆ రెడ్ ఫారెస్ట్ నుంచి ఇంటికి వెళ్తుంది.